సిరిసిల్ల పట్టణంలోని స్థానిక కళాశాల మైదానంలో సిరిసిల్ల పోలీస్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, పోలీసు అధికారులు కానిస్టేబుల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించేందుకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిత్యం పని ఒత్తిడితో ఉండే పోలీసులకు క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తున్నాయన్నారు. జిల్లాలోని సర్కిల్ వారీగా జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి మొత్తం 8 టీములుగా ఎంటీ ఈగల్స్, వేములవాడ రుద్రాస్, డీజీ బ్రేవ్ సోల్జర్స్, డిఏఆర్ వారియర్స్, అలైడ్ వింగ్స్, సిరిసిల్ల స్ట్రైకర్స్, సిరిసిల్ల సోల్జర్స్, వేములవాడ రుద్రాస్ గా ఏర్పాటు చేసి 3 రోజుల పాటు ఈ మ్యాచ్ లు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ మ్యాచ్ లలో భాగంగా వేములవాడ ఈగల్స్ వర్సెస్ అలైడ్ వింగ్స్ టీం పాల్పడగా, మొదటగా బ్యాటింగ్ చేసిన అలైడ్ వింగ్స్ టీం నిర్ణీత 10 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేయగా, ఎంటీ ఈగల్స్ టీం 9.1 ఓవర్లలో 69 పరుగులు చేసింది. 28 పరుగులు చేసి బౌలింగ్ లో 2 వికెట్లు తీసి గెలుపులో కీలకంగా వ్యవహరించిన సురేందర్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఎస్పీ గారి వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీలు ఉదయగిరెడ్డి, నాగేంద్రచారి, సిఐలు రఘుపతి, అనిల్ కుమార్, శశిధర్ రెడ్డి, కరుణాకర్, కృష్ణ కుమార్, ఆర్ఐలు మధుకర్, యాదగిరి, రమేష్, ఎస్ఐలు, ఆర్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మనం సిరిసిల్లలో, సిరిసిల్ల జిల్లాలో మన అందరు పోలీస్ సిబ్బంది వాళ్ళు ఈరోజు మనం క్రికెట్ టూర్నమెంట్ ఒక స్టార్ట్ చేసాము. ఎందుకంటే వీళ్ళ జస్ట్ జనరల్గా చాలా ఎక్కువ పని చేస్తారు రోడ్లో, వీళ్ళకి జస్ట్ కొంచెం మెంటల్ స్ట్రెస్ రిలీఫ్ చేయడానికి ఒక ప్లస్ ఇది క్రికెట్ టూర్నమెంట్ స్టార్ట్ చేసాము. 3 డేస్ నడిచింది.